నేను మీ ఆకల రాఘవేంద్రని, ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ ఫౌండర్ని, మోటివేషనల్ స్పీకర్ని, ఆథర్ని. ఈరోజు నా జీవితంలో చాలా పవిత్రమైన, చాలా స్పెషాలిటీ ఉన్న రోజు. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేదైతే ఒక అత్యద్భుతమైన బాధ్యతాయుతమైన ప్రాజెక్ట్ని చేపట్టారో, ఏ ఛాలెంజ్ ద్వారా అయితే మొక్కల పెంపకానికి సంబంధించిన అందరిలోనూ ఒక అవేర్నెస్ తీసుకురావాలని కృషి చేస్తున్నారు, అందులో భాగంగా నేను కూడా ఇవాళ మా ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటడం జరిగింది. ఆ ఛాలెంజ్ను స్వీకరిస్తూ, మనందరికీ తెలుసు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఒక మొక్కను నాటడం ద్వారా కేవలం మనము ఒక ఏదో నాటామంటే కాదు, అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది, నేటి తరానికి ఉపయోగపడుతుంది, పర్యావరణానికి ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అందమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది అందులోనే ఉంది. గ్రీన్ ఇండియా చాలా అత్యద్భుతమైన ఇనిషియేషన్ ఇది. హ్యాట్స్ ఆఫ్ టు సంతోష్ కుమార్ జీ. అట్ ద సేమ్ టైం నేను నా మిత్రుల్లో ఒక ముగ్గురిని దీనికి నామినేట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ దెమ్ టు బి పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. అందులో ఒకతను మీ అందరికీ తెలుసును, ఆకాష్ పురి, నాకు శిష్యుడి లెక్క, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆత్మీయమైన కుటుంబం, పూరి జగన్నాథ్ గారి అబ్బాయి. ఆకాష్ పురి, ఐ ఛాలెంజ్ యూ టు టేక్ దిస్ యాజ్ ఎ ఫుట్ స్టెప్ టువర్డ్స్ ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ద సెకండ్ వన్ నా మిత్రుడు, అలాగే నాకు శిష్యుడి కిందనే అతని పేరు నవీన్ యాదవ్. అతను ఈ ఛాలెంజ్ తీసుకోమని కోరుతున్నాను. ఇంకొకరు డాక్టర్ దీపిక కొమ్మిరెడ్డి, ఆమె ఒక బీయింగ్ వాట్ వి కాల్ డాక్టర్ అండ్ అంతకన్నా ఇంపార్టెంట్, కోవిడ్ టైంలో కొన్ని వందల మందికి ఆమె చాలా అత్యద్భుతంగా ఉంటుందని సేవలు చేశారు. సో ఐ ఛాలెంజ్ టు టేక్ దిస్ ఇనిషియేషన్ యాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్. ఈ ముగ్గురనే కాదు, అనేక వందల మంది ఇవాళ తమ ఇంటి ఆవరణలో కావచ్చు, తమ కాలనీలో కావచ్చు, ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ మంచి మొక్కల్ని నాటమని కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్. జై తెలంగాణ.